Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఒక్క సంఘటన చాలు వైఎస్ఆర్ ఎలాంటి వ్యక్తో చెప్పడానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దూరమై 12 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. లీడర్ అనే పదానికి నిలువెత్తు రూపం వైఎస్ రాజశేఖర రెడ్డి తన పాలనతో తన పథకాలతో ప్రజల మనస్సుల్లో గుడి కట్టుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇక తెలుగు రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా, ఓటమి ఎరిగిన లీడర్గా, ప్రజల అభిమానాన్ని చూరగొన్న ఒక మహోన్నత వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్థానం అందరికీ ఎంతగానో ఆదర్శమని చెప్పాలి. ఒక మనిషి ప్రాణం విలువ తెలిసిన డాక్టర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల మనసులను దగ్గరైన నేతగా చెరగిన ముద్ర వేసుకున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, ప్రజా ముఖ్యమంత్రిగా ఉంటూ, తన పాలనతో తన నిర్ణయాలతో ఎన్నో అద్భుతాలను సృష్టించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. అయితే ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కింది స్థాయిలో పనిచేసే ఉద్యోగుల పట్ల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చూపించే గౌరవం ఆప్యాయత ఎనలేనిదనే చెప్పాలి. ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో గొప్పవాడు అనే విషయాన్ని చెప్పడానికి ప్రస్తుతం మనం మాట్లాడుకునే ఘటన నిదర్శనం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పేదవాడికి కష్టం వస్తే లెక్కలు చూడడం కాదు, మొదట ఆకలి తీర్చాలి అన్న నినాదంతో ముందుకు సాగారు వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సచివాలయంలో 5వ అంతస్తులో వైఎస్ కార్యాలయం ఉండేదట. ఇక ఆయన కార్యాలయానికి వెళ్లడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం ఒక ప్రత్యేకమైన లిఫ్ట్ కూడా ఉండేదట. వైఎస్ లిఫ్ట్ దగ్గరికి రాగానే అన్ని లిఫ్ట్లను ఆపేసేవారట. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి వెళ్లే లిఫ్ట్కి ఒకే వ్యక్తి లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేసేవాడట. ఈ క్రమంలోనే ఇక ఆ లిఫ్ట్ ఆపరేటర్కి వైఎస్ఆర్కి మధ్య కాస్త చనువు కూడా ఉండేదట. నవ్వుతూ వైఎస్ఆర్ లిఫ్ట్ ఆపరేటర్ను పలకరించేవారట. అయితే ఓ రోజు వైఎస్ఆర్ ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న సమయంలో లిఫ్ట్ ఆపరేటర్గా ఉన్న వ్యక్తి ఆ రూమ్లోకి వచ్చాడట. ఏంటయ్యా అని అడుగగా, ఈరోజు నా రిటైర్మెంట్ డే సార్, మా యూనియన్ ఒక పార్టీ ఇస్తుంది, వెళుతున్నాను, చివరిగా మీకు చెప్పి వెళదామని వచ్చాను అంటూ ఆ ఉద్యోగి వైఎస్ఆర్తో చెప్పాడట. ఈ విషయం ఉదయం ఎందుకు చెప్పలేదు అని అడిగాడట వైఎస్ఆర్. కాసేపు ఆగు అని చెప్పి ఇక వెంటనే కార్యదర్శులకు ఫోన్ చేసి ఏకంగా షాల్వా బొకే తీసుకురావాలని ఆదేశించారట. ఇక తరువాత అతని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న వైఎస్ఆర్ అతనికి ఇల్లు భూమి లాంటివి లేవని, పెళ్ళిడికి వచ్చిన కూతుర్లు ఉన్నారని తెలుసుకుని ఏకంగా 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి అందరి ముందు అతనికి షాలువాతో ఘనంగా సత్కారం చేసి బొకే ఇచ్చి ఇక రిజిస్ట్రేషన్ పేపర్లతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇచ్చి పంపించారట. మళ్ళీ ఏదైనా అవసరం వస్తే అడుగు అని కూడా చెప్పారట వైఎస్ఆర్.